हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। मैं द्वारका तिरुमल वेल्लामंडी। मा इयर एंडिंग इकड़ा विजिट चेसुकुनी अला क्लोज चेसामन्नमाट। 31st रोज एर्ली मॉर्निंग स्टार्ट अव्वामु। नेनु मीकु ई रोज आ वीडियो अयिते शेर चेस्तुन्नानु, चूडंडी। वीडियो नच्चिते मात्रं तप्पकुंडा लाइक चेयंडी। ఇక్కడ ఈ టెంపుల్ చూసారు కదా ఇప్పుడు, ఆ తిరుమల వెళ్ళే కొంచెం ఫ్రంట్కి, ఆ టెంపుల్కి ముందు కుంకుళ్ళం టెంపుల్ అన్నమాట. నేను అది మీకు వచ్చినప్పుడు తీసాను వీడియో, అది కూడా చూపిస్తాను ఆ టెంపుల్ కూడా. ఇప్పుడైతే మనం ఇదేంటి టెంపుల్ దగ్గరికి వెళ్ళే వే అన్నమాట. ఇది సైడ్లో అది చూడండి, కొబ్బరికాయలు ఏదంటే అరటిపళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ టోల్ గేట్, ఇక్కడ ఆగి మళ్ళీ టోల్ గేట్ తీసుకుని పే చేసి మళ్ళీ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళాం అన్నమాట. ఫస్టే చూసారు కదా మీరు స్వామివారి దర్శనం చేయించండి మీకు కూడా. కానీ లోపలికైతే మాత్రం ఫోన్స్ ఎలా చేయరండి, మీకు కూడా తెలిసిందే కదా. అందుకు నేను జస్ట్ సరౌండింగ్స్ ఆ బయట అవన్నీ తీసాను, కానీ అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే లోపలికి మాత్రం దర్శనం దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అన్నమాట. లాక్డౌన్ తర్వాత కొన్ని కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారంటండి. అవి ఏంటన్నది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ టికెట్స్ కౌంటర్ కూడా ఉంది. ఇక 100 రూపీస్, 200 రూపీస్ అలాగా టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉందండి. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం అన్నమాట. 4 మెంబర్స్ వెళ్ళాము. ఇది వచ్చేసి ప్రసాదాల కౌంటర్. ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మేము కొంచెం ఇదేంటి హెయిర్ మొక్కుకి ఇచ్చాము, దాని గురించని ఇక్కడికి వచ్చాము ఆ టికెట్ తీసుకోవడం గురించి. కేశకండం దగ్గరికి ఇక్కడే అన్నమాట, దానికి దారిది. ఇక్కడ మా ఫాదర్ నుంచేసి మా సిస్టర్ నేను మా మదర్ వెళ్ళాం. అది అయిపోయిందండి అక్కడితో. ఆ తర్వాత మేము మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత ఫ్రీ దర్శనానికి పక్కన కొంచెం మంది వెళ్తున్నారు కదా, అది మమ్మల్ని అయితే వెయిటింగ్ చేయించారు. ఇది ఇది చూడండి, ఇదంతా మండపం అన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ అందు గురించి వెళ్ళాలి, విజిట్ చేయాలి అని చెప్పేసి ఇయర్ మొత్తం చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఏదేమైనా సరే దాని గురించనే మేము ఇంకా విజిట్ చేసి వచ్చేసామన్నమాట, దర్శనం చేసుకుని 31st రోజు. ఇదిగోండి ఇవన్నీ షాప్స్, అక్కడ ఉండే షాప్స్, అది తెలిసినాయే కదా. నేను ఇందాక పెట్టిన వీడియో ఇదే అన్నమాట మీకు. ఫస్ట్లో ఈ వాటర్లో వేసి ఉన్నాయండి. ఇక్కడ అన్నప్రసాదం సంబంధించిన భవనం అనమాట. ఇదివరకు ఒక పెద్ద హాల్లా ఉండేది, దానిలో ఓ ప్లేట్స్ పెట్టేసి పెట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఇలా క్యూలో వెళ్ళి టోకెన్ తీసుకోవాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టోకెన్ ఇస్తున్నారు, అది తీసుకుని కొంచెం వెయిట్ చేసి ఇలా లైన్లో వెళ్ళాలండి. ప్యాకెట్స్లో పెట్టిస్తున్నారు మనకి. నేను ఇప్పుడు మీకు ఆ ప్యాకింగ్స్ కూడా చూపిస్తాను. ఆ భవనం అయితే ఇలా ఉందన్నమాట, అది కూడా చాలా నీట్గా ఉంది, మొక్కలు అవన్నీ పెంచి. ఇదిగోండి ఇలా ఇలా అన్నమాట, సిల్వర్ కోటెడ్ దానిలో వేసిచ్చారు. ఇదిగోండి ఆ భవనం సరౌండింగ్స్ మొత్తం ఇదన్నమాట. ఆ అన్నప్రసాదం గురించి స్పెషల్గా ఒక భవనమే పెట్టేశారనమాట. ఈ కొంచెం కారు తీసుకుని మళ్ళీ ఫ్రంట్కి వచ్చాం శివాలయం దగ్గరికి. ఇక్కడ ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇక్కడ తినొచ్చు అని చెప్పేసి మీకు ఇప్పుడు ఆ శివాలయం కూడా చూపిస్తాను, చూసేయండి. మా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగిందండి, పీస్ఫుల్గానే. ఇదిగోండి ఇది శివాలయం అన్నమాట. ఇంకిక్కడే ఇక్కడ కూడా మేము దర్శనం చేసేసుకుని ఫైనల్గా ఇక్కడ చేసామన్నమాట లంచ్, ఆ తెచ్చుకున్న ప్యాకింగ్స్. ఇదిగోండి ఇదిగోండి స్వామివారు దర్శనం. ఇందాక విఘ్నేశ్వరుడు అన్నమాట, ఇది వచ్చేసి శివలింగం. భ్రమరాంబ అమ్మవారు,
శివాజీ టెంపుల్ అంతా మళ్ళీ ఒకసారి అలా వీడియో తీసేసి నేను కూడా దర్శనం చేసేసుకుని ఫాస్ట్గా మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ సిట్టింగ్స్ కోసం ఉన్నాయన్నమాట. ఈ జస్ట్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ చుట్టూత నేను అక్కడ కూర్చుని మేము 4 మెంబర్స్ చేసామన్నమాట. అదిగోండి శివుడు ఇలాగా పెట్టి ఉందన్నమాట. ఇదిగో టెంపుల్ మొత్తం చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు మేము లంచ్కి అనమాట. ఇదిగో ఇలా ఇస్తున్నారనమాట. ఇప్పుడు సాంబార్ రైస్ జస్ట్ డైరెక్ట్గా కలిపేసి ఇలా స్పూన్ ప్లాస్టిక్ స్పూన్ కూడా ఒకటి ఇచ్చేస్తున్నారు మనకి ప్రాబ్లం ఏం లేకుండా. ఇది నేను మీకు ఇందాక చెప్పాను కదండి, మనం ద్వారక తిరుమల టెంపుల్కి వెళ్ళేదారిలో కుంకుళ్ళం టెంపుల్ అని మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఆగామన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం అది చేసేసుకుని మేము ఇంక స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలను ఏమన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.